ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని మిచెల్ స్టార్క్ స్వయంగా వెల్లడించడం విశేషం. తన ఐపీఎల్ కాంట్రాక్ట్ రద్దు విషయాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియజేసిందని మిచెల్ స్టార్క్ తెలిపారు. సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ, కోల్కతా ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి 2 రోజుల క్రితం ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఆ ఫ్రాంచైజీ నన్ను జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో వచ్చే ఏప్రిల్లో నేను స్వదేశంలోనే ఉంటాను అని స్టార్క్ తెలిపారు. 2018 ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ అత్యధికంగా 9.4 కోట్ల రూపాయలు వెచ్చించి కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే కాలికాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో స్టార్క్ సేవలను కోల్కతా నైట్ రైడర్స్ పూర్తిగా కోల్పోయింది. అయితే 28 ఏళ్ల మిచెల్ స్టార్క్ గాయం కారణంగా ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ గాయం నుంచి కోలుకోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో జాతీయ జట్టులోకి పురాగమనం చేశాడు. అయితే అబుదాబి వేదికగా జరిగిన 2వ టెస్టు లో మిచెల్ స్టార్క్ గాయం తిరగబెట్టడంతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ తో జరిగిన 3 T20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. నవంబర్ 21 నుంచి భారత్ తో జరగనున్న 3 T20 సిరీస్ నుంచి కూడా స్టార్క్ కు ఆసీస్ సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం అట్టి పెట్టుకుని విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించుకునేందుకు గురువారమే చివరి రోజు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తుది జాబితాను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 29 ఆరంభమై మే 19 ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి.